కృష్ణ నాయక్ తాండాకు చెందిన శివరాత్రి, నర్సవ్వ, ముత్తయ్యల కూతురు కవితకు మహేష్తో మంగళవారం జరిగిన వివాహానికి సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ నేవూరి మమతారెడ్డి దంపతులు హాజరై మెట్టెలను పుస్తలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ప్రభునాయక్, ముక్కా శంకర్, మాజీ సర్పంచ్ సింగిరెడ్డి పాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ నమలికొండ శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు శివారెడ్డి, నాయకులు బండారి బాలరెడ్డి, నర్సయ్య, రమణారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. రాజన్నపేట గ్రామంలో ఒడ్డెర కాలనీలో ఏదైతే పెళ్లి జరుగుతుందో కవిత అమ్మాయి వాళ్ళ పెళ్లికి శ్రీ నేవూరి వెంకటరెడ్డి మమత గారు పుస్తమటలు సమర్పించినారు. అయితే ఇది 485వ పెళ్ళి వాళ్ళు ఇచ్చింది. అయితే ఇదివరకు కూడా మా దగ్గర ఇది 3rd అనుకుంటా, 3rd అనుకుంటా. ఈసారి కూడా ఇప్పటి వరకు కూడా చాలా పెళ్ళిళ్ళకు ఈయన ఇచ్చిండు. ఇంకా ఈయనది ఇంకా పెరిగిపోతుండే. ఎక్కడ అంటే బయట మండల్స్ బంద్ చేసింది కాబట్టి కొద్దిగా ఆగినట్టున్నది. బయట మండల్స్ కూడా ఇచ్చి అలవాటు చేసింది. ఇదివరకు 500, 600, 700 దాటిపోతుండే. అయితే ఇది ఒక సామాజిక దృక్పథంతో పెద్ద మనసుతో ఖర్చుకు వెనుకాడకుండా ఊరు పిల్లలు ఎవరైతే గరీబ్ బీదస్తులు ఉన్నారో వాళ్ళ పెళ్ళిళ్ళకు పుస్తక బట్టలు ప్రదానం చేస్తున్నాడు. ఇది ఒక పెద్ద మనసుతో చేసే పని, చిన్న పని కాదు. ఇది చాలా డబ్బుతో కూడుకున్న పని, తర్వాత మంచి అభిప్రాయంతో స్టార్ట్ చేసిన పని. ఇది ఎవరో డబ్బున్నోళ్ళు చేసే పని కాదు. డబ్బున్నోళ్ళు చేస్తారు, చేయరు, ఇటువంటి పని చేయరు. డబ్బు ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకే పద్ధతిలో ఎక్కడ ఏదైనా కానీ ఎవరైతే పూర్ అనిపిస్తారో, గరీబులు అనిపిస్తారో, తనకు నచ్చితే అటువంటి వాళ్ళ పెళ్ళికి ఈ కంపల్సరీ చేస్తున్నాడు. ఇది ఒక మంచి పని. దేవుడు భగవంతుడు వీళ్ళను ఆయురారోగ్యులతో మంచిగా ఉంచాలని చెప్పి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. జైన్. నా కృష్ణయ్య తండ పరిధిలోని ఒడ్డరి కాలనీలోని నిరుపేద కుటుంబం నర్సవ్వ, శివరాత్రి నర్సవ్వ, ముత్తయ్య గారి దంపతుల కుమార్తె కవిత గారికి, అన్న నేవూరి వెంకటరెడ్డి మమత మేడం గారి వాళ్ళ ఆధ్వర్యంలో పుస్తక మట్టెలు అందజేయడం జరిగింది. ఇది చాలా హర్షణీయం మాకు. అంటే చాలా పేద కుటుంబం, వాళ్ళకు ఇటువంటి చేస్తున్నందుకు 485వ కార్యక్రమం ఇది అందజేయడం చాలా హర్షణీయం, చాలా సంతోషకరమైనటువంటి విషయం. జయండి.